రాష్ట్రంలో మిర్చి పంట నష్టంపై శాస్త్రీయ అధ్యయనం చేసి వైరస్ నివారణ కోసం కృషి చేసేందుకు గుంటూరు స్పైసెస్ బోర్డుకి శాస్త్రవేత్తల బృందం వించేసింది. రాజ్యసభ సభ్యులు జాతీయ మిర్చి బోర్డు టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవీఎల్ నరసింహారావు అధ్యక్షతన ఈ బృందం 2 రోజుల పాటు గుంటూరు ప్రకాశం జిల్లాలలో పర్యటించి సమగ్ర నివేదికని మిర్చి టాస్క్ ఫోర్స్కి అందజేయనుంది. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ తామర తెగులు ఆహార భద్రతకే ప్రమాదమని పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని గుర్తు చేశారు. ఈరోజు ఉదయం దాదాపు 2 గంటల పాటు స్పైసెస్ బోర్డ్ గుంటూరు రీజనల్ ఆఫీస్ లో మిర్చి పంటకు ఈ మధ్య జరిగినటువంటి అపార నష్టం అయితే ఏదైతే ఉన్నదో కొత్త పెస్ట్ ద్వారా ఒక కొత్త రకం పురుగు ద్వారా మిర్చి పంటలు ఏ రకంగా తీవ్రంగా నష్టపోయాయో దీన్ని నేను గత వారం పల్నాడులో పిడుగురాళ్ళ ప్రాంతంలో మరి పర్యటించి ప్రత్యక్షంగా జరిగిన నష్టాన్ని చూసి అనేక మంది రైతులతో మాట్లాడటం జరిగింది. గతంలో గత ఎన్నడూ లేని విధంగా ఈ కొత్త రకం పెస్ట్ 2015 నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అనేక కారణాలు ఏమో పూర్తిగా ఇంకా తెలియరాలేదు నిజం చెప్పాలంటే, కానీ పంట మాత్రం దాదాపుగా పూర్తిగా నష్టపరచడం జరిగింది. సో కాబట్టి ఈ సంవత్సరం ఈ స్థాయిలో ఎందుకు ఈ పెస్ట్ ఇంత ఎక్కువ సివియర్ డ్యామేజ్ చేసింది, దీనికి కారణాలు ఏమిటి, ఈ థ్రిప్స్ యొక్క దీనికి విరుగుడు ఏ రకంగా కనుక్కోవాలి, భవిష్యత్తులో ప్రస్తుతం ఆల్రెడీ పొలాల్లో ఉన్నటువంటి పంటని కాపాడటానికి ఏదైనా మార్గాలు అన్వేషించే అవకాశం ఉన్నదా, వచ్చే సంవత్సరం మిర్చి పంటకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందుగా ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, ఇవన్నీ తెలుసుకోవటం కోసం ఈరోజు శాస్త్రవేత్తలతో గుంటూరులో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. వీరు ఈరోజు రేపు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో పర్యటించి 3 మండలాల్లో పర్యటించి రైతులతో మరి సమీక్షలు జరిపి అలాగే పొలాలకు స్వయంగా వెళ్ళి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఈ యొక్క పెస్ట్ని ఈ యొక్క తీవ్రతను తీవ్రంగా ఈ సంవత్సరం రావడానికి కారణాలను గ్రౌండ్లో అన్వేషించే విధంగా ఈరోజు 2 రోజుల పర్యటనకు వెళ్ళటం జరుగుతోంది. ఈ పర్యటన జరిగిన తర్వాత ఏ రకమైనటువంటి మరి అధ్యయనం చేయాలి, ఏ రకంగా వచ్చే కొద్ది వారాల్లో నెలల్లో ఈ పెస్ట్కి ఏ రకమైనటువంటి నివారణ పద్ధతులు కనుక్కోవాలి, ఎటువంటి న్యాచురల్ మెథడ్స్ ద్వారా న్యాచురల్ కంట్రోల్ చేసే అవకాశం ఉన్నదా, ఎలా చేయాలి, ఎటువంటి పద్ధతులు వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తే దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది, ఏ ఏ మండలాల్లో గ్రామాల్లో ఎటువంటి పద్ధతులు ఎటువంటి వెరైటీస్తో దీన్ని కొంతవరకన్నా తగ్గించగలిగారు, ఇవన్నీ అధ్యయనం చేసి వచ్చే కొద్ది నెలల్లో మరి ప్రత్యామ్నాయాన్ని ఈ దీన్ని నివారణకు కావలసినటువంటి మార్గాన్ని అన్వేషించి ఏ రకంగా అయితే మనం అనేక వ్యాధులకి కొత్త రకమైనటువంటి మందులు కనుక్కుంటున్నామో వ్యాక్సిన్స్ కనుక్కుంటున్నామో అదేవిధంగా ఈ థ్రిప్స్ పెస్ట్ నుంచి రైతులకి మిర్చి రైతులకి భరోసా కలిగించేలా వారికి ఊరటనిచ్చేలా మిర్చి పంట నష్టపోకుండా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యంత 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రధానమైనటువంటి వాణిజ్య పంట మిర్చి పంట, దేశవ్యాప్తంగా 8,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి మరి అగ్రికల్చరల్ క్రాప్ ఇది, అందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 60% ఈ మిర్చి పంటని సాగు చేయటం 60% సాగు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతోంది. సో మనకి తెలుగు రాష్ట్రాలకి రైతుల యొక్క మరి వారి భవిష్యత్తుని కాపాడటం కోసం వారి యొక్క ఆదాయాన్ని దాన్ని సంరక్షించడం కోసం అలాగే రాష్ట్రానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్
ఈ క్రాప్ ని పరిరక్షించుకోవడం కోసం ఈ రోజు చేసే ప్రయత్నం ఖచ్చితంగా ప్రయత్న సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాను ఇందులో స్పైసెస్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఏ రకమైనటువంటి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ని గనక మనం టేక్ అప్ చేసి అవకాశం ఉంటే అన్ని జాతీయ సంస్థలతో కోఆర్డినేట్ చేస్తూ దాన్ని చేయటం జరుగుతుంది దీనికి ఇక్కడ మన రాష్ట్ర హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి పూర్తి స్థాయి సైంటిస్టులతో కలిసి మరి నివారణ పద్ధతులను కనుక్కోవడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి హార్టికల్చర్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది సో కాబట్టి ఈ రోజు జరిగినటువంటి చర్చల తర్వాత ఫీల్డ్ స్టడీ తర్వాత వచ్చేటువంటి ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఫైనల్ అవుట్కమ్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా మిర్చి పంటని మనందరం కాపాడుకునే విధంగా మిర్చి రైతుల ఆదాయాన్ని సంరక్షించే విధంగా ఉంటుంది అని పూర్తి నమ్మకంతో ఈరోజు ఈ సమావేశం ముగించడం జరిగింది